हाय फ्रेंड्स, पक्का होटल रेस्टोरेंट स्टाइल ई विधंगा चिकन फ्राई चेसुकुंटे चाला स्पाइसी गा टेस्टी गा उंटुंदी। मरेंदुको आलस्यम, तयार चेसुकुंदामा चिकन फ्राई नी। ओक हाफ केजी चिकन तीसुकोवाली। ఒకసారి కడిగి గిన్నెలో వేసుకోవాలి। ఓ అర చెంచా పసుపు, ఓ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓ టీ స్పూన్ ధనియా పౌడర్, రుచికి తగినంత సాల్ట్, ओ अर चमचा गरम मसाला, ओकटिन्नर चमचा कारम वेसुकोवाली, रेंडु टीस्पून्ला कॉर्न फ्लोर वेसुकोवाली, वो हाफ टी स्पून चिकन मसाला, और रेंडु करवेपाकु रेब्बलु, कोंचम पुदीना वेसुकोवाली, अलागे ओक एग्गुनु कूडा पगलगोट्टि इला पोसुकोवाली। ई मोत्तं अन्नितिनी ओसारी चेयितो बागा कलुपुकोवाली। ई विधंगा मोत्तं कलुपुकोवाली। మనం వేసిన మసాలాలు ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని ఓ 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। తర్వాత స్టవ్ వెలిగించి pan పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। మనం పక్కన పెట్టుకున్న చికెన్ ను తీసుకొని మరోసారి కలుపుకొని ఈ విధంగా ఒక ముక్కను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క లోపల బాగా ఉడుకుతుంది, లేదంటే పైన ఉడుకుతుంది లోపల అలాగే ఉంటుంది। అందువల్ల మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకుంటే చాలా బాగుంటుంది। ఈ విధంగా ఓ సైడ్ వేగిన తర్వాతనే మరో సైడ్ కు తిప్పుకోవాలి। ఇవి ఆయిల్ లో వేగడానికి 3 నుంచి 4 నిమిషాల టైం పడుతుంది। ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్ కు తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి। రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాలిన తర్వాత ఆయిల్ నుండి తీసేయాలి। ఈ విధంగా మొత్తాన్ని అన్నింటిని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇదే విధంగానే మన దగ్గర ఉన్న చికెన్ ముక్కలు అన్నింటిని ఫ్రై చేసుకోవాలి। మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు క్రంచీగా రావడానికి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని తీసుకొని మరో 1 నిమిషం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ లో ఇలా వేసుకొని మంట మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఈ విధంగా మరోసారి చేసుకుంటే చికెన్ ముక్కలు చాలా క్రంచీగా వస్తాయి। ఇదే విధంగానే మొత్తం అన్నింటిని ఇలా ఫ్రై చేసుకున్నాను। మరెందుకు ఆలస్యం, సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందామా। ఈ విధంగా ఒక చికెన్ ఫ్రైని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది। మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి। ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే మరలా ఈ విధంగానే ఫ్రై చేసుకోవడానికి ఇష్టపడతారు। ఎవ్వరైనా సరే చాలా ఇష్టంగా తింటారు। ఒకసారి తప్పకుండా ట్రై చేయండి। చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదూ। మరెందుకు ఆలస్యం, ఈ సండే మీ ఇంట్లో కూడా తయారు చేసుకోండి। మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి।